సాక్షి ప్రేక్షకులకి శరణవరాత్రి శుభాకాంక్షలు అదేవిధముగా ఈరోజున అన్నపూర్ణాదేవి అలంకరణ విశేషమేందయ్యా అంటే అన్నపూర్ణాదేవి అనేటువంటిది సహజంగా అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞానవైరాగ్యర్థం పార్వతి అంటే మన అన్నపూర్ణాదేవి వల్ల కలిగేటువంటిది ఏంట్యా అంటే మనకి నిత్యము కూడా పాడి పంటలనే సమృద్ధిగా ఉండాలి అలాగే అన్నానికి కరువు కారణాలు అనేటువంటిది లేకుండా ఉండాలి అంటే అన్నానికి అన్నం సమృద్ధిగా పండాలి అంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం అనుగ్రహం ఉండాలి అన్నం అంటే అసలు వరి మనం యొక్క వరి కోత కానీ అలాగే వరి సమృద్ధిగా పండాలి అంటే మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నం మీద మనం తినేటువంటి యోగం రాసి పెడితే ఎప్పటికైనా దొరుకుతూ ఉంటుందని అదేవిధముగా అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం ఉంటే కానీ మనకి అన్నాన్ని తినేటువంటి వ్యక్తిత్వం దొరకదు ఎందుకయ్యా అంటే అన్నపూర్ణే సుధాపూర్ణే శంకర ప్రాణవల్లపే శంకరుడు అనేటువంటిది సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఈ పరమేశ్వడి యొక్క అనుగ్రహం ద్వారా ఉండేటువంటిది అన్నపూర్ణాదేవి మన ఇంటిలో ఎప్పుడూ కూడా సిరి సంపదలు అనేటువంటిది ప్రసాదిస్తూ అలాగే ధాన్యానికి సమృద్ధిగా ఉంటూ కరువు కాటకాలు అనేటువంటిది లేకుండా ఉండాలి అంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం మనకి సమృద్ధిగా ఉండాలి ఇది అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే ఏమవుతుందా అంటే ఆరోగ్యంగా సమృద్ధిగా తిని సుఖశాంతులతో సుఖ సంతోషాలతో ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుందని అది శాస్త్రం అదేవిధముగా అన్నపూర్ణ యొక్క అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని చాలామంది ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే వృధా చేయటం అలాగే అన్నాన్ని పారేస్తూ ఉంటాం ఇవి పారేయటం వల్ల మన యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఇంకొకసారి మహద్భాగ్యాన్ని మన మానవ జన్మ విత్తినా కూడా అన్నాన్ని దొరకడం కష్టంగా ఉంటుంది ఎందుకయ్యా అంటే మామూలుగా అన్నాన్ని వారేయటము లేకపోతే అన్నాన్ని కాలుతో తనడము అలా జరుగుతుంటేనే కానీ ఈ జన్మలో మనం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటాం అందుకని ఆ దారిద్రాన్ని రాకుండా ఉండాలి అంటే అన్నం మనం ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మాత్రమే పెట్టించుకొని అంత పదార్థాన్ని మాత్రమే స్వీకరించాలి అన్నం వృధా చేయకూడదు వృధా చేస్తే అన్నపూర్ణాదేవికి మనకి ఎప్పుడూ కూడా మన దగ్గరికి మన ఇంటిలోకి ఉండాలి అంటే చాలా కష్టంతో కూడేటువంటిది అన్నపూర్ణాదేవి అనుగ్రహం అనేటువంటిది చాలా తొందరగా రాదు ఎందుకు రాదంటున్నావయ్యా అంటే మన ఇంట్లోకి రావాలి అంటే లక్ష్మీదేవి రావాలంటేనే చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది మరి పాడి పంటలన్నీ సమృద్ధిగా ఉండాలి అంటే పాడి మనం వరి కోత కొయ్యాలి అంటే మినిమం ఆరు నెలలు పడుతూ ఉంటుంది మరి ఆరు నెలలు పడిన తర్వాత దాని కోత కోసి దాన్ని ఎండపెట్టి దాని తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మన దగ్గరికి వచ్చేసరికి సంవత్సరం పడుతూ ఉంటుంది వరి వరి సమృద్ధిగా ఉండాలి అంటే మరి ఈ సంవత్సరం పాటు మనం అన్నాహారాన్ని అన్నపానాదులన్నింటినీ కూడా స్వీకరించాలి అంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అనేటువంటిది ఏర్పడి ఉండాలి ఏర్పడితేనే కానీ అన్నపానాదులు అంటే అన్నం తినడానికి కానీ ఆహారం తీసుకోవటానికి కానీ మన శక్తిని ప్రసాదించేటువంటిది అన్నపూర్ణాదేవి అందుకని అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ మన జీవితంలో ఎప్పుడూ కూడా అన్నపానాదులకు కరువు లేకుండా సమృద్ధిగా ఉంటుంది మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అంటే ఎప్పుడు నిత్యము నిరంతరము మనం అన్నపూర్ణాదేవిని జాగ్రత్తగా అన్నాన్ని పెట్టేటప్పుడు కానీ ఎప్పుడైనా వడ్డించేటప్పుడు కానీ అన్నాన్ని వృధాగా పారేయటం కానీ అలా చేస్తూ ఉంటే మన జీవితంలో అన్నాది సమృద్ధి అన్నపానాదులన్నిటికీ కూడా కరువు కాటకాలు అనేటువంటి సమృద్ధి కలుగుతూ ఉంటుంది ఎందుకయ్యా అంటే ఇప్పుడు కాలానుగుణంగా ఎప్పుడు ఒకప్పుడు రైతుగా ఉండేటువంటి పొలాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఈ కాలం గుణంగా ఇవన్నీ స్థలాలుగా ఫ్లాట్లుగా అమ్మేసుకుంటూ రాను రాను రోజుల్లో ఎప్పుడూ కూడా ఆహారం దొరుకుతుందో లేదో అనేటువంటి కష్టాలతో కూడేటువంటి తత్వం కలిగినది కాబట్టి ఈ యొక్క కలియుగంలో కష్టంతో కూడేటువంటిది ఆహారం కాబట్టి ఈ ఆహారాన్ని సమృద్ధిగా ప్రసాదించే తల్లి మాకు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా సమృద్ధిగా తినేటువంటి శక్తిని మాకు ప్రసాదించు తల్లి అని చెప్పని అన్నపూర్ణాదేవిని అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి అనుగ్రహం అంటే అన్నపూర్ణాదేవిని మనం ప్రార్థన చేసి పూజిస్తూ ఈ యొక్క దేవాలయానికి వచ్చే ప్రదక్షిణాలు చేసుకొని అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకోవాలి మనం దేవాలయంలో అమ్మవారు ఉందనుకోండి ఆ అమ్మవారు చూసి అన్నపూర్ణాదేవిగానే భావించుకొని ఈ విధముగా మనం ప్రార్థన చేస్తే ఆ సాక్షాత్తు ఆ తల్లి ఎవరైనా కూడా అన్నపూర్ణాదేవిగానే మారిపోతూ ఉంటుంది అమ్మవృద్ధి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది ఈ కలియుగానే మన మనసులో ఉంచుకొని అలాగా ఈ ఇబ్బందులు అనేటువంటిది జరగకుండా పది మందికి మనం సాధ్యమైనంత వరకు కూడా ఒక శాస్త్రం ఏ విధంగా చెప్పిందయ్యా అంటే మనం దానం కొద్దీ బిడ్డలు పుణ్యం కొద్దీ పురుషులు అనేటువంటి శాస్త్రం దానం మనం ఏ జన్మలో అయినా ఈ జన్మలో మనం పది మందికి అన్నాన్ని పెడుతూ ఉంటే వచ్చే మనకి మంచి పిల్లలు పుడుతూ ఉంటారంట పుణ్యం కొద్దీ పురుషుడు అంటే ఆడవాళ్ళు ఎవరైనా పుణ్యం చేసుకుంటూ ఉన్నారనుకోండి దేవుడు అనుగ్రహం సంపాదిస్తూ పూజల మీద ఉన్నటువంటి శ్రద్ధ కలిగిందనుకోండి మంచి మగవాడు వదుగుతాడని శాస్త్రం చదువుతుంది ఆ విధముగా ఈ యొక్క అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు అవుతూ అందరూ కూడా అష్టైశ్వర్యాలు సిరిసంపదలు భోగభాగ్యాలన్నీ కలుగుండాలని అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహానికి కృపుక పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరుకోరుతూ మంగళం మహతు స్వస్తి